ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. కఠినమైనదిగా మరియు క్షమించరానిదిగా కనిపించే ఈ ప్రపంచంలో దయ అనేది ఆశాకిరణం. కొంచెము దయ చాలా దూరం వెళ్తుంది అనేది ఒక నానుడి. నేటి ప్రపంచంలో దయ ఒక అరుదైన వస్తువుగా కనిపిస్తుంది, కానీ క్రైస్తవులైన మనం దానికి భిన్నంగా జీవించటం కొరకు పిలువబడ్డాం. ఈ వారంలో మీరు ఎవరిపైనైనా దయ చూపించారా? మీ కుటుంబ సభ్యులపైన గాని, మీ బంధువులపైన గాని, మీ స్నేహితులపైన గాని మీరు దయ చూపించుంటే ఈ వీడియోను లైక్ చేసి ముందుకు వెళ్ళండి. నేటి ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 చదువుకుందాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకనినొకరు క్షమించుడి. 1938 December 12 సోవియట్ నాయకుడైన జోసెఫ్ స్టాలిన్ మరణదండన విధించబడిన 5,000 పేర్లున్న 30 జాబితాల మీద సంతకం చేశాడు. వాళ్ళందరూ ఆయనకు తెలిసిన వాళ్ళు. అలా వాళ్ళందరికీ అతడు మరణదండన విధించి అదే రోజు రాత్రి తన సొంత థియేటర్కు వెళ్ళి 2 హాస్య చిత్రాలను చూశాడు. తాను వ్యక్తిగతంగా ఎరిగిన 5,000 మరణ శాసనాన్ని విధించిన తరువాత కూడా నవ్వుతూ ఉండగలిగినంత బండబారిన హృదయం జోసెఫ్ స్టాలిన్ది అని ఆయన జీవిత చరిత్రను రాసిన దిమిత్రి వోల్కో గోనోవ్ వ్యాఖ్యానించాడు. ప్రిలరా, ఈ ప్రపంచములో కఠినులకు కొదవలేదు. ఎక్కడ చూసినా కఠినంగా వ్యవహరించే బిడ్డలు, కఠినంగా వ్యవహరించే భార్య, కఠినంగా వ్యవహరించే భర్త, కఠినంగా వ్యవహరించే ఇరుగు పొరుగు వారినే చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలమైన మనము దయగలిగి ఉండాలని అపొస్తలైన పౌలు తెలియచేస్తున్నాడు. ఒకవేళ జోసెఫ్ స్టాలిన్ వలె మనం ఎవరికీ మరణదండన విధించకపోవచ్చు, కానీ అవసరాల్లో ఉన్న వారి అవసరాలు తీర్చకుండా ఉన్నాము అంటే, పరామర్శించవలసిన వారిని పరామర్శించకుండా ఉన్నాము అంటే, మన బాధ్యతలు నెరవేర్చవలసిన పరిస్థితిలో బాధ్యతలను తప్పించుకొని తిరుగుతున్నాము అంటే మనము కఠినులమే అన్నమాట. మనము క్రీస్తులాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతిరోజు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి. మనం మన చుట్టూ ఉన్న వారి పట్ల దయ చూపుతున్నామా? దేవుడు మనలను క్షమించినట్లు మనం ఇతరులను క్షమించగలుగుతున్నామా? యేసు ప్రభువారి లోకములో జీవించినప్పుడు ఆయన ఎంతో దయగలిగి జీవించాడు, గనుకనే ఆయనను దయామయుడు అన్నారు. రోగులను స్వస్థపరచుట ద్వారా ఆయన తన దయను చూపించాడు. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చుట ద్వారా దయను కనుపరిచాడు. పాపులతో ప్రేమగా మాట్లాడి వారి పాపాలను క్షమించుట ద్వారా దయకు మారుపేరుగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఎంతవరకు క్రీస్తు యొక్క దయ మీలో కనబడుతుంది? ఒకవేళ ఇంతవరకు ఆ దయను మనం ప్రక్కన పెట్టినట్లయితే ఈ వర్తమానము ద్వారా దయను పులుముకుందాం, దయతో జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. మేము దయగలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ దయను కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.